నేను గిట్ల పైసలు ఇచ్చినాక చాలా లెక్కగుంటా. ఆ లెక్క తప్పితే నా గిట్ల మెంటల్లెత్తది. ఆ కోపంలా నువ్వు పోలీసు అని కూడా చూడా. గట్లేం జరగద్దురా, నేను చూసుకుంటా కదా. గాళ్లతో నేను బయలుదేరంగానే మీకు ఇట్లా ఫోన్ చేస్తా. సరే మళ్ళా ఉంటందురా. వస్తే అలకనంద, ఈ దినం చీకటి వడంగానే నీ బతుకుని చీకటి చేయకపోతే నా పేరు రణ్దేవ్ పటేలే కాదే. మద్రా, వెళ్ళే స్టేషన్లో నందు వాళ్ళు కనిపిస్తే ఓకే, లేదంటే వెరిఫికేషన్కి వచ్చిన ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కనిపించినా నాకు చెప్పు. సరే విరాజ్. ఏదో ఒక లీడ్ దొరికితే నందు వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయొచ్చు, ఆ తర్వాత మనం చేయాల్సింది చేయొచ్చు. అలాగే విరాజ్. ఫస్ట్ నేను వెళ్ళి ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తూ ఉంటాను, నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. సరే విరాజ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పోలీస్ స్టేషన్ వచ్చింది. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటా కంప్లైంట్? మా తాతగారు తప్పిపోయారు. వాట్? పిల్లలు తప్పిపోతారు కానీ తాతగారు తప్పిపోవడం ఏంటి? అంటే ఆయనకి మెంటల్ హీస్ మెంటల్లీ సిక్. అలా ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అది తర్వాత అండి, కంప్లైంట్ తీసుకోండి. ఎక్కడ తప్పారు? బాబా, అశోక్ నగర్ సెంటర్లో గుడి దగ్గర. ఆ ఏరియా మా స్టేషన్ కిందకి రాదండి. అశోక్ నగర్ స్టేషన్కి వెళ్ళివ్వండి. సరే, థ్యాంక్ యూ. సరిగ్గా అబ్జర్వ్ చేసావా? అబ్జర్వ్ చేశాను విరాజ్. ఆ స్టేషన్లో అయితే వాళ్ళు కనిపించలేదు. సార్, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. దీంట్లో చూడండి. ఇందులో లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, పద. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి. చూడండి సార్, కొంచెం వాటర్ దొరుకుతుందా? లోపల ఉంటాయి చూడమ్మా. కనీసం
ఆ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా కనబడలేదు. విరాజ్ నిరుత్సాహపడకు, ఎలాకైనా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? మధ్యాహ్నం నుంచి ఎలా పిచ్చోలలా తిరుగుతున్నావు. దాదాపు సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ ని కవర్ చేశాం, ఇంకెక్కడ వెతకాలి? నందుని చైత్ర రూపంలో నీ దగ్గరికి ఆ దేవుడు చేర్చాడు అంటే ఇలా మళ్లీ అర్ధాంతరంగా నీకు దూరం చేయడానికి కాదు విరాజ్. తప్పకుండా ఏదో ఒక లీడ్తో మళ్లీ నందుని నీ దగ్గరికి చేరుస్తాడు ఆ దేవుడు. నాకా నమ్మకం పోయింది. అలా అనకు విరాజ్, నువ్వే అంటుంటావు కదా చైత్ర ప్రేమే నీకు ఏదో ఒక దారి చూపిస్తుందని. అలానే నీ చైత్రే వాళ్ల జాడని నీకు తెలుపుతుంది. నందు ఎక్కడున్నావు? నీకు నీ వాళ్ళకి ఏమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. లేదు, నీకు నీ వాళ్ళకి ఏమయ్యుండదు. మిమ్మల్ని ఎలాగైనా నేను కాపాడుకుంటాను, లేకపోతే నా మాటకి విలువ ఉండదు, నా జీవితానికి అసలు అర్థమే ఉండదు. వచ్చేసావా నాన్న? వెళ్ళొద్దురా అన్నా, వినిపించుకోకుండా వెళ్ళావు. నానా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఎలా తిరిగి వస్తావు అని ఒకటే హైరాణ పడిపోయిందిరా మీ అమ్మ. అవునరా, చైత్ర ఏది ఇంకా రాలేదేంటి? అడుగుతుంది నిన్నేరా, మాట్లాడవేంట్రా? ఏంటి విరాజ్, వదిన అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. వదిన, విరాజ్ని చూసావా? ఏదో కోల్పోయిన వాళ్ళ ఎలా ఉన్నాడో. అతయ్య నేను బానే ఉన్నాను. చైత్రకు ఫోన్ చేసి ఎప్పుడొస్తుందో కనుక్కోరా చిన్నోడా. చైత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ రావడం ఏంట్రా? కంగారు పడకు మామ్, మొబైల్లో చార్జింగ్ అయిపోయిందమ్మా. ఓ, ఎప్పుడో గుడి దగ్గర దిగి వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది, ఇల్లు తెలీదు అని చెప్పింది. పాపం వాళ్ళ ఫ్రెండ్ ని కలిసిందో లేదో. ఇప్పుడేమో మొబైల్ స్విచ్ ఆఫ్. అత్తయ్య గారు, వింటుంటే నాకైతే కొంచెం కంగారుగానే ఉంది. నాకెందుకో వెళ్ళింది తిరిగి రాదేమో అని డౌట్గా ఉంది. ఎందుకు ఎందుకు తిరిగి రాదు? తనింటికి తను రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏమో, మనం ఇదే తనిల్లు, తనే చైత్ర అని నమ్మకంలో ఉన్నాం. కానీ తను చైత్రలా నటిస్తూ ఇంకెక్కడి నుంచైనా వచ్చుండొచ్చు కదా. నీ నోరు కుట్టేయాలే. ఏం మాటలే అవి? నా నోరు మోయించడం కాదు, నోరు తెరవాల్సిన వాళ్ళ నోరు తెరిస్తే ఈ చైత్ర భాగవతం అంతా మీకు తెలుస్తుంది. అసలు తను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది, ఆ ఉద్దేశం నెరవేరలేదని వెళ్లిపోయిందని అర్థమవుతుంది. హంస, నీ అనుమానాలకి అర్థం పర్థం లేదా? తను చైత్రాన్ని నేను నిరూపించినా ఎందుకు పదే పదే తన్ని అనుమానిస్తున్నావు? ఒసేవ్, నువ్వు చైత్రను అనుమానిస్తూనే ఉంటావు, నువ్వు అలాగే తగలడు. నీ అనుమానాన్ని మాత్రం మా మీద రుద్దకు. విరాజ్, చైత్ర విషయంలో ఒకసారి ఇలాగే బయటికి వెళ్ళి తనని కొన్ని రోజులు దూరం చేసుకున్నాం, మళ్ళీ అలాంటి రోజు కానీ అలాంటి పరిస్థితి కానీ మనకి రాకూడదని నేను ఇంత కంగారు పడుతున్నానరా. చిన్నోడా, ఈరోజు మన ఇంట్లో అపశకునం జరిగింది, దానివల్ల మా ఇద్దరికి మరింత కంగారుగా ఉందిరా. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చైత్ర గురించి కనుక్కో విరాజ్. తన ఫ్రెండ్ నంబర్ నా దగ్గర లేదమ్మా. హలో. హలో రాక్ స్టార్. చెప్పు మహి. రాక్ స్టార్, అక్క ఇంట్లోనే ఉంది కదా? లేదు.
అక్క ఇంట్లో లేకపోవడం ఏంటి? చైత్ర తన ఫ్రెండ్ ఇంటికని వెళ్ళింది, ఇంకా రాలేదు. నిజమైన రాక్ స్టార్ నువ్వు చెప్తుంది? నా మాట నమ్మవా? నమ్ముతాను రాక్ స్టార్, కానీ మా కానిస్టేబుల్ అక్క ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అక్కని పోలీస్ స్టేషన్ లో చూసారంట. వాట్? అవును రాక్ స్టార్, ఈ కానిస్టేబుల్ అక్క పోలీస్ స్టేషన్ లో అక్కని చూసారంట. ఓకే, నేను వెంటనే వస్తాను, ఆమెను అక్కడే ఉండమను. ఏమైందిరా, మహి ఫోన్ చేసిందేంటి? చైత్ర వేరే చోటు ఉందంట, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళడం ఎందుకురా? ఆనంద్ను ఇంకెవరినైనా పంపిద్దాంలే. లేదు మామ్, నేనే వెళ్ళాలి. తనని నేను మాత్రమే తీసుకురాగలను. అదేంటి విరాజ్, నువ్వెళ్తేనే తనని తీసుకురావడం ఏంటి? ఆనంద్ గారు వెళ్ళినా తనని తీసుకురాగలరు కదా. నీకు ఏ ఆపద జరుగుతుందోనే కదా అత్తే ఎంత కంగారు పడుతుంది. ఉదయం నన్ను చైత్రతో పాటు వెళ్ళనిచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మామ్ ప్లీజ్, నన్ను ఆపొద్దు, నేను వెళ్ళి చైత్రను తీసుకొస్తాను. విరాజ్, విరాజ్ వాళ్ళకని చూస్తుంటే ఏదో జరగకూడదే జరిగినట్టుంది. నువ్వు చూసింది నిజంగా మా అక్కనేనా? స్టేషన్లో డ్యూటీ ఎంత చిరాకో తెలుసు కదా. నీ పనే హాయి, అక్కడెక్కడో ఎవరింట్లోనో ప్రొడక్షన్ డ్యూటీ చేస్తున్నావు. ఎక్కడైనా మనకి డ్యూటీ అయితే తప్పదు కదా. ఏం డ్యూటీనో ఏమోనే, ఈ స్టేషన్లో ఘోరాలు చూడలేకపోతున్నాను. ఏం జరిగిందే? పోలీసులున్నది ప్రజలను రక్షించడానికి, కానీ మా ఎస్ఐ డబ్బుకి కకృతి పడి ప్రజల్ని హింసిస్తున్నాడు. అవునే, మన పోలీసుల్లో కూడా అక్కడక్కడా లంచాల కోసం పనిచేసేవాళ్లే ఎక్కువైపోయారు. పాపం ఆ సెల్లో ఫ్యామిలీని డబ్బుల కోసం చంపేస్తున్నారు. ఏంటే చంపేస్తున్నారా? అంటే ఎన్కౌంటరా? అలాంటిదేనే, స్టేషన్ నుంచి తప్పించి చంపుతారని ఇందాక మాట్లాడుకుంటుంటే విన్నాను. పాపం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ అయ్యుంటుంది. అవునే, వాళ్ళని చూస్తే జాలేస్తుంది, అమాయకుల్లా ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? రైట్ సైడ్ సెల్లో ఉన్నారు. ఆ అమ్మాయి అంటే ఆ ఫ్యామిలీలో ఉంది. ఆ అమ్మాయి నీకు తెలుసా? తెలిసే, ఆమె చెల్లెల దగ్గరే నేను డ్యూటీ చేస్తున్నాను. నేనొకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చా? వద్దే, ఎవరూ వాళ్ళతో మాట్లాడకూడదని మా ఎస్ఐ గారే ఆర్డరు. ఇక్కడున్న మిగిలిన వాళ్ళు అమ్ముడుపోయారే, నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. సరే, నేను వెంటనే ఈ విషయం వాళ్ళ చెల్లెలకు చెప్తాను. అలాగే, వస్తానే. సరేనే. ఇది సార్ నేను చూసింది. నేనక్కడ మీ భార్యని ఆ పరిస్థితుల్లో చూశాను, వెంటనే వచ్చి మహి చేత మీకు ఫోన్ చేయించాను. రాక్ స్టార్, ఎవరో మా అక్క పక్కన ఫ్యామిలీగా ఉండడం ఏంటి? అసలు మా అక్కని అరెస్ట్ చేయడం ఏంటి? చంపాలని చూడడం ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. లేదు, నేను మా అక్కకు తప్పించి నా అన్న వాళ్ళు ఎవరు లేరు. నువ్వు మీ ఫ్యామిలీ తప్పించి తను వేరే ఫ్యామిలీతో కలిసి ఉండడం ఏంటి? అసలు ఫ్యామిలీ ఎవరు? మా అక్కని ఎందుకు అరెస్ట్ చేశారు? మా అక్కని అరెస్ట్ చేస్తుంటే నువ్వు
ఫ్యామిలీ ఇంట్లో అంత హ్యాపీగా ఉన్నారేంటి? మీకు బాధ్యత లేదా? లేకపోతే నాకు తెలియకుండా మా అక్క మీద ఏదైనా కుట్ర జరుగుతుందా? ఒకవేళ మా అక్కకి ఏదైనా అయితే ఎవరిని వదలను. మా అక్క నాకు కావాలి, మా అక్క నాకు కావాలి. రాక్స్టార్ ఏంటి, మా అక్కకి ఏమైపోతుందో నేను ఇంత కంగారు పడుతుంటే నువ్వు ఏంటి ఇలా నిలబడి చూస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి, మా అక్కని కాపాడు. మా అక్కని ఇరికించిన ఆ ఫ్యామిలీ ఎవరో తెలుసుకో. మహి, నీకు నిజం చెప్పాలి. నాకిప్పుడు ఏ నిజాలు వద్దు, మా అక్క సేఫ్టీనే కావాలి. మీ అక్క గురించి నిజం దాచాను, ఆ నిజమే చెప్పాలి. మా అక్క గురించి నిజమా? ఏంటది? మహి, ఐఎమ్ సారీ. నేను నిన్ను క్షమించడం ఏంటి రాక్స్టార్? ఏమైందో నిజం చెప్పు, నాకు చాలా భయంగా ఉంది రాక్స్టార్. నువ్వు అక్క అని పిలుస్తున్న చైత్ర, నా భార్యగా నా పక్కన చూసిన చైత్ర నా చైత్ర కాదు. నీ చైత్ర కాకపోవడం ఏంటి? తను మీ అక్కే కాదు, తను అసలు చైత్రే కాదు. చైత్ర పోలికలతో ఉన్న నందు అసలు పేరు అలకనంద. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళు అలకనంద ఫ్యామిలీ. ఇన్ఫాక్ట్ తను నాకు తెలియక ముందే నీకు పరిచయం అయింది. నాకు పరిచయం ఉందా? అవును, నిన్ను పృథ్వీ వాళ్ళు చంపడానికి చూస్తుంటే తను వాటర్ క్యాన్లు వేయడానికి వచ్చి నిన్ను కాపాడింది కదా, తనే. నన్ను కాపాడింది అబ్బాయి కదా? తను అబ్బాయి కాదు, అబ్బాయి గెటప్ లో ఉన్న నందు. తనకి అలా అబ్బాయి గెటప్ వేయాల్సిన అవసరం ఏంటి? నమ్మశక్యంగా లేదు కదా మహి. నేను నందుని మొదటిసారి మామూలుగా చూసినప్పుడు అస్సలు నమ్మలేదు. తను చైత్రే అనుకున్నాను, కానీ తర్వాత తన గురించి తెలిసిందే. అప్పుడు చైత్ర స్థానంలో లయను నాకిచ్చి మా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటుంటే తను చైత్రలా వచ్చి కాపాడింది. చైత్ర స్థానంలో మరెవరూ ఉండకూడదనే మా వాళ్ళకి నేను తనే చైత్ర అని చెప్పాను. మహి, రాక్స్టార్ ఎన్ని రోజులకు మా అక్క తిరిగి వచ్చింది అది చాలనుకున్నాను. మా అక్క ఎప్పటికీ తిరిగి రాదని నాకిప్పుడు అర్థమైంది రాక్స్టార్. మహి, ఒక రకంగా మనం ఇంతకు ముందే చైత్ర కోసం బాధపడి తను రాదనే నిజాన్ని అర్థం చేసుకుని తన జ్ఞాపకాల్లో బ్రతికేస్తున్నాం. అలాంటి స్థితిలో నాకొచ్చిన సమస్య నుంచి బయటపడడానికి నందు చైత్రలా వచ్చి నీలో ఆశలు కల్పించింది. మళ్ళీ నువ్విలా బాధపడేలా చేసినందుకు నేనే కారణం. ఐఎమ్ రియలీ సారీ.
మేడం, మీతో మాట్లాడిన మీ ఫ్రెండ్ మాకేమైనా హెల్ప్ చేయగలరా? తను చాలా మంచిది సార్, నిజాయితీ పర్రాలు. అయితే ఒకసారి తనకి ఫోన్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్స్ చెప్పండి. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని జీప్ ఎక్కించండి. ఎక్కడికి సార్ వీళ్ళని తీసుకెళ్ళేది? వీళ్ళని వేరే స్టేషన్ షిఫ్ట్ చేస్తున్నాం.